శాస్త్రంగ వరపకోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోల జన్మదిన వేడుకలు. విజయనగరం జిల్లా సంగవరపకోట నియోజకవర్గం నెలకోట మండలంలో మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి నివాసం వద్ద 5 మండలాల్లో గల పార్టీ శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త వలస నుంచి ఎలకోట వరకు కొత్త వలస మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ కార్ ర్యాలీ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వలస మేజర్ పంచాయతీ మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప సూరిబాబు సుమారు 100 మంది కార్యకర్తలతో వచ్చి మాజీ ఎమ్మెల్యే కోల సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు మొదలైందని, దీనికి సాక్ష్యం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడమేనని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు యువకులు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసే శృంగవరపుకోట నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరవేసి సీఎంగా చంద్రబాబు నాయుడిని చేసే వరకు నిద్రపోకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో 5 మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళా రాము గారు బాబు వచ్చినాం కొద్ది వాళ్ళ చూడండి. మళ్ళా రాము గారు కళ్ళపు రాఘవ గారు బల్మశెట్టి శంకర్రావు గారు కళ్ళపు రాఘవేంద్ర యువ నాయకులు ఎందరో ఇది మంచి.